హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విసుజాస్ వ్లాగ్స్. సో నా వాయిస్ విన్నట్టయితే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, కొంచెం సిక్ ఉన్నాను అనమాట. సో కొంచెం కోల్డ్ చేసింది. అండ్ ఈ వీడియోలో నేను మగ్గం మగ్ బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవి అన్స్టిచ్డ్ అండి, స్టిచ్చింగ్ అవుతున్నాయి కొన్ని, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో ఇవైతే ఎవరికైనా ఐడియాస్కి యూజ్ అవుతుంది, ఎవరైనా కుట్టించుకుందాం అనుకుంటే అన్నట్టు చూపిద్దామని అనుకున్నాను. సో వెడ్డింగ్ బ్లౌజెస్ అన్నమాట ఇవి. ఇది నెక్ వచ్చింది ఒకదానికి ప్యాటర్న్, బ్యాక్ నెక్ ఇలా వచ్చింది. అండ్ ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. మనం నెక్ ఫ్రంట్ నెక్ ఎలా పెట్టాలి అది షేప్ని బట్టి ఉంటుందండి. ఇది మామూలు ప్రిన్సెస్ కటింగ్ అయితే కనుక స్ట్రైట్గా వస్తుంది, ఇది కొంచెం క్రాస్ ఉంది కదా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇది క్రాస్ కటింగ్ అన్నమాట, షేప్ బ్లౌజ్ ఇది. సో ఇలా క్రాస్గా వస్తుంది అన్నమాట. సో ప్రిన్సెస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ రాకుండా స్ట్రైట్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, ఎల్బో హ్యాండ్స్. మనం ఇలా చేయించుకుంటే కొంచెం మనకి ఎఫోర్డబుల్గాను వస్తుంది, అండ్ ఫుల్గా కనిపించినట్టు ఉంటుంది. బాగా హెవీగా అంటే మీడియం లుక్ వస్తుంది అనమాట, బాగా హెవీగాను ఉండదు, వెయిట్ అది ఎక్కువ ఉండకుండా, అలా అని మరీ సింపుల్గాను ఉండదు, మొత్తం ఫిల్లింగ్ లాగా వస్తుంది కాబట్టి నీట్గా సింపుల్గా ఉంటుందని చెప్పచ్చు. మీరు డీటెయిలింగ్ దగ్గర నుంచి చూడొచ్చు, చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవన్నీ పట్టు ఫ్యాబ్రిక్స్ అన్నమాట, పట్టు మీద చేసాము. శారీలో ఇచ్చిన బ్లౌజెస్ కాకుండా విడిగా చేయించుకుంటే ఇప్పుడు మనకి లైఫ్ ఉంటుంది అన్నమాట వాటికి. మనం శారీలో ఇచ్చిన బ్లౌజెస్ే చేయించుకుంటే అవి త్వరగా పిగిలిపోవడం అలా ఉంటుంది. ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా అంతే అండి, అదొక టిప్ అనుకోవచ్చు మీరు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం విడిగా బ్లౌజ్ తీసుకుంటే మనకు ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా టైట్ అయినా వర్క్ అది మనం బాగా యూజ్ చేసేసామని అనుకున్నా కూడా తర్వాత మళ్ళీ ఆ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. నార్మల్గా కుట్టించుకోవడానికైతే ఓకే, కానీ మగ్గం వర్క్ చేయించుకోవడానికైతే విడిగా ఫ్యాబ్రిక్ తీసుకుని చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్. ఇది బోట్ నెక్ కదండి, ఫ్రంట్ కంప్లీట్గా ఇలా వస్తుంది. బోట్ నెక్ వచ్చి కంప్లీట్గా బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ అంతా వర్క్ వచ్చింది. సో మీరు చూడొచ్చు దగ్గర నుంచి, చాలా బాగుంటుంది డీటెయిలింగ్ అనేది. ఫినిషింగ్ మీకు చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలానే ఇది బ్యాక్ నెక్ డ్రాప్ ఇచ్చున్నాం అన్నమాట, దీనికి బ్యాక్ ఓపెన్ వస్తుంది బ్లౌజ్. సారీ, సైడ్ ఓపెన్ వస్తుంది అనుకుంటా, సైడ్ ఓపెన్ వస్తుంది, సైడ్ జిప్ వస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేకుండా అన్నట్టు అనమాట. ఇది వచ్చేసి లెహెంగా మేద్ది, సో అందుకని మీకు ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ వద్దన్నారు. సో ఇది హ్యాండ్ అన్నమాట, ఈ కిందన వచ్చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మీద ఇలా వేయించాము. ఎందుకంటే ఇది లెహెంగాకి బెల్ట్ ఉంటుంది కదండి, బెల్ట్ మీద మనం పెట్టుకోవడానికి అన్నట్టు అనమాట, సింపుల్గా రాకుండా దానికి కూడా వర్క్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు దానికి కూడా వేయించుకున్నాం ఇలా. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎక్కువ రెడ్సే ఉన్నాయి. ఇది నెక్ సిల్వర్లో వచ్చిందనమాట, ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది కూడా మీరు దగ్గర నుంచి చూడొచ్చు, మొత్తం కుందన్ అండ్ పర్ల్ సిల్వర్ జర్డోజీతో వచ్చిందనమాట కంప్లీట్గా. అండ్ ఇది ఫ్రంట్ నెక్ అనమాట, ఇది కొంచెం పెద్దవాళ్ళకి అందుకని కొంచెం సింపుల్గా చేసాము. అండ్ అలానే హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది హ్యాండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా హెవీ బ్లౌజ్ అండి, ఇది బోట్ నెక్ అన్నమాట, ఫ్రంట్ వస్తుంది ఇది. సారీ, కాలర్ నెక్కి, ఇది కాలర్కి వస్తుంది, ఇది కాలర్కి వచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డ్రాప్ వస్తుంది, వితౌట్ ఎనీ ఓపెన్ వస్తుంది అన్నమాట ఇలా.
డ్రాప్ షేప్లో హోల్ వచ్చేస్తుంది మధ్యలో, అక్కడ నెట్ వస్తుందన్నమాట మధ్యలో. సో ఇది కాలర్కి కూడా ఇలా కావాలన్నారని కాలర్కి ఇలా చేపించాను. సో హ్యాండ్కి వచ్చేసి బుట్ట స్లీవ్స్ అన్నమాట, కొంచెం డిఫరెంట్గా. ఇది బుట్టకి కిందన వస్తుందండి హ్యాండ్, బుట్ట వచ్చేసి వేరే ఉంది. మళ్ళీ ఇదిగోండి, బుట్టకి ఇవి వస్తాయన్నమాట పైన, బుట్టకి ఇలా వచ్చి ఫాలింగ్ లాగా, దీనికి కిందన ఇది వస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట రావడం. పైన ఫ్రిల్స్కి వచ్చేసి ఇది, అండ్ కిందన ఇది వస్తుంది. ఇది చాలా వెయిట్ ఉంది, చాలా మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా ఇచ్చేసామన్నమాట, ఫుల్ హెవీగా వచ్చింది. కిందన వచ్చేసి కట్ వర్క్ వచ్చింది బార్డర్, మీరు డీటెయిలింగ్ చూడొచ్చు. ఫినిషింగ్ అది చాలా నీట్గా ఉంటుందండి. సో ఇంకా లాస్ట్ బ్లౌజ్, ఇది చాలా సింపుల్దండి. ఇది వచ్చేసి కట్ వర్క్ అన్నమాట, సింపుల్గా ఇలా హాఫ్ పర్ల్ తోటి, హాఫ్ బీడ్ అండ్ జర్డోజీతో వచ్చిందన్నమాట కుందన్స్ అవి. అండ్ హ్యాండ్కి కూడా బ్లౌజ్లో బార్డర్ ఇచ్చున్నాడు ఆల్రెడీ, ఆ బార్డర్ వేసుకుని కిందన ఒక్కటి ఇది అటాచ్ చేసుకుంటామన్నట్టు అన్నారు. సో అందుకని ఒక్క లైనే ఇచ్చామన్నమాట హ్యాండ్కి. మిగతాదంతా పెద్ద అంటే మిగతాదంతా అవసరం లేదు ఎలానో దీనికి, అక్కడక్కడ బుట్టీస్ అవి కూడా అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఈ పైన అంతా బార్డర్ వచ్చేస్తుంది, శారీలో కిందన బార్డర్ ఎలా ఇస్తాడో బ్లౌజ్కి కూడా ఇస్తాడు కదా అట్లా, అదనమాట. పట్టు శారీ మీద కదా బార్డర్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కటింగ్ అండి, కాబట్టి ఇలా రౌండ్గా వచ్చిందన్నమాట, ఇలా స్ట్రైట్గా వచ్చింది ప్రిన్సెస్ కటింగ్ వల్ల. సో ఇలా వచ్చిందన్నమాట మగ్గం వర్క్ బ్లౌజ్ డీటెయిల్స్ అవి నేను కంప్లీట్. ఓ ఇవ్వండి మగ్గం వర్క్ బ్లౌజెస్, ఎవరికైనా నచ్చితే కస్టమైజేషన్ చేస్తాం మేము. నా బొటిక్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా డిజైన్స్ మీకు నచ్చినా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో అలానే మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలన్నా, ఏమైనా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కావాలన్నా, లెహెంగాస్ ఫ్రాక్స్ అన్ని ట్రెండింగ్ మోడల్స్ అన్నీ కస్టమైజ్ చేస్తాము. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు పర్చేస్ చేయొచ్చు, కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఏమీ రెడీమేడ్ ఉండవండి, అన్నీ మీ మెజర్మెంట్స్కి తగ్గట్టు మేము అన్నీ కస్టమైజ్ చేస్తాము, రెడీగా ఏది ఉండదన్నమాట. సో ఇలా ఏమైనా మెజర్మెంట్స్ ఇచ్చి మాకు ఇలా కస్టమైజ్ చేయండి అని చెప్తే పర్టికులర్గా అలాగే చేస్తాం, కానీ రెడీ టు వేర్ ఏమీ ఉండవండి. అసలు ఎలాంటిది మీకు కావాలన్నా 10 to 15 days టైం పడుతుంది మీకు మీ దాకా రావాలంటే ప్రొడక్ట్. సో ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. కొంచెం వామ్గా చేసిన కోకోనట్ ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకుంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా, హెడేక్ ఏమైనా ఉన్నా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందని నేను కొంచెం వామ్గా చే వామ్గా ఉన్న ఆయిల్ స్కాల్ప్కి అండ్ రూట్స్లో మొత్తం రాసుకున్నాక మన హెయిర్ని ఉల్టా చేసి రివర్స్లో హ్యాండ్స్తో ఇలా కోమ్ చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి కొంచెం హెడేక్ నుంచి రిలీఫ్ ఉంటుంది. సో ఇక్కడ నేను విరాజ్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, పెసరపప్పు రైస్ అండ్ ఒక క్యారెట్. ఇక్కడ రోస్టెడ్ అజ్వైన్ పౌడర్ వేసుకోవచ్చు, నేను అది అయిపోయిందని అజ్వైనే కొంచెం లైట్గా వేసాను. రోస్టెడ్ జీరా పౌడర్ అలాగే హింగ్ అండ్ సాల్ట్ వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు. సో ఎలానో నేను గ్రైండ్ చేస్తాను కాబట్టి హ్యాండ్తో నేను అజ్వైన్ డైరెక్ట్గా వేసేసాను.
కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ ఉంచితే చాలండి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉన్నా అది త్వరగానే అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు మొత్తం తినేదంతా కలిపి 1-2 స్పూన్స్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఈ గ్రైండింగ్ బౌల్ కోసం నేను ఆల్రెడీ మీకు చెప్పాను, చాలా యూస్ఫుల్ అండి. ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోండి, స్మాష్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఇలా వచ్చిందనమాట. కొంచెం ఘీ వేసుకుని కలుపుకుంటున్నాను నేను, చాలా ప్యూరీలాగా వస్తుందన్నమాట. చేత్తో ఎంత మెదిపినా అంత నీట్గా రాదు, సో దాంతో మనకి హ్యాండీగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ శనగలు నైట్ నానబెట్టుకున్నాను అనమాట. కొంచెం పసుపు వేసి నానబెట్టుకోవాలి శనగలు ఎప్పుడు అని అంటారు కదా, శనగలు నానబెట్టుకున్నాను నేను. అవి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు సాల్ట్ వాటర్ వేసి ఉంచాను. సో బాయిల్ అయ్యాక ఇలా ఉన్నాయన్నమాట. దీనిలో ఆనియన్ ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు. నేను ఆనియన్ టొమాటో సాల్ట్ కారం అండ్ అలానే చాట్ మసాలా వేసుకుని లాస్ట్లో నింబు వేసుకున్నానమాట. హెల్దీ స్నాక్ అని చెప్పచ్చండి, నిజంగా చాలా చాలా మంచిది ఇది. సో మేము ఈవినింగ్ స్నాక్ ఇది ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ విరాజ్కి రేపు పుట్టుతల్లి ఇస్తున్నాం అనమాట, అందుకే నేను ఇక్కడ వాడి హెయిర్తో ఆడుకుంటూ ఉన్నాను. మళ్ళీ హెయిర్ ఇచ్చేస్తాం కదా అని, వీడికి కొంచెం హెయిర్ ఎక్కువే ఉంటుంది. సో నేను వాడి డైపర్ బ్యాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. బ్యాగ్ అది ప్యాక్ చేసుకునేటప్పుడు నేను మీకు చూపిస్తాను వాడి బ్యాగ్ ఎలా ప్యాక్ చేస్తున్నాను, బ్యాగ్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వ్లాగ్ అదే అనమాట. సో నెక్స్ట్ మనకి వెంకటగిరి పట్టు శారీస్ అనేది సేల్లో ఉందండి. ఒకసారి మీకు ఆ శారీస్ చూపిస్తాను నేను. యాక్చువల్లీ నా దగ్గర ఫొటోసే ఉన్నాయి, శారీ పీసెస్ తెప్పిస్తున్నాను అనమాట, ఇంకా స్టాక్ అనేది ఇంటికి రాలేదు. సో నా దగ్గర ఎక్కువ స్టాక్ పెట్టుకోను నేను. యాక్చువల్లీ ఇవన్నీ ఆ శారీసే అండి. సో శారీ అండ్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది. నేను ఇవి కస్టమైజేషన్స్ కోసం తెప్పిస్తున్నానండి. ఆల్రెడీ ఎలా అంటే ఇవి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఎక్కువ బాగుంటాయి. లెహెంగా అంటే మనకి బ్లౌజ్ ఏమిచ్చారో శారీలో అది వస్తుంది. అండ్ కింద స్కర్ట్కి మాత్రం మొత్తం ఫ్యాబ్రిక్ శారీ ఎంత ఉందో 5.5 మీటర్స్ పెట్టేస్తామన్నమాట. బ్లౌజ్కి మాత్రమే బ్లౌజ్ యూజ్ చేస్తాము. ఒకవేళ మాకు అందులో ఇచ్చిన బ్లౌజ్ నచ్చలేదు, మాకు ప్లెయిన్లో కావాలి లేదంటే మగ్గం వర్క్ కావాలి, ఎంబ్రాయిడరీ కావాలి, ఇలా ఏమైనా అయితే కనుక అలానే చేస్తాము. సో దానికి దుపట్టా కూడా మేము జార్జెట్ కానీ చిన్నాను చిఫాను నెట్ ఇలా ఏం కావాలంటే అది కస్టమైజేషన్లో ఉందండి. సో డయబుల్ కూడా ఉన్నాయి, మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాం. సో 4-5 to 5 అవుతుందండి ఓన్లీ ఈ శారీని లెహెంగాలాగా స్టిచ్ చేసి దుపట్టా పేర్ చేసి మీకు ఇవ్వడానికి. సో మనకి అడిషనల్గా మగ్గం వర్క్ కావాలన్నా ఎంబ్రాయిడరీ కావాలన్నా ఏదైనా మనం దానికి అడిషనల్ ఛార్జ్ వేస్తాం మళ్ళీ. సో లాంగ్ ఫ్రాక్స్ అయితే కనుక 3-5 అవుతుంది, దుపట్టా అండ్ మగ్గం వర్క్కి అడిషనల్గా ఛార్జ్ చేస్తాను మళ్ళీ. సో నెక్ దగ్గర అది మనకి దీని మీదే కట్ వర్క్ అలా ఏమైనా కావాలన్నా వేయించుకోవచ్చు ఫ్రాక్స్కి నెక్ దగ్గర. సో అలా ఉంటాయన్నమాట ప్యాటర్న్స్. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, మీరు చూడొచ్చు. బార్డర్ అది కూడా మొత్తం జరీ బార్డర్సే వచ్చాయి, చాలా నీట్గా ఉంటాయండి ఇవి. మనకి కాంట్రాస్ట్ బాగా తెలుస్తుంది కాబట్టి కొన్ని శారీస్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక 1500-2000 పెట్టి తీసుకునే శారీస్లో దేంట్లోనైనా మనకి బార్డర్ వచ్చేసి డల్ వచ్చేస్తుంది. డల్గా వచ్చిన దాని మీద మనం బ్రైట్గా వేసుకుంటే అంత లుక్ ఉండదు, ఓనీ అయినా అండ్ బ్లౌజ్ అయినా కూడా. మనకి బార్డర్ బ్రైట్గా ఉంటే మనం అలా దానికి పేర్ చేసుకుంటే బ్లౌజ్ అండ్ దుపట్టా ఏ కలర్ అయినా సరే మనకు బాగుంటుంది. మనం వేసుకునే లెహెంగా అయినా ఫ్రాక్ అయినా శారీ అయినా సరే బార్డరే హైలైట్ కాబట్టి బార్డర్కి ఎప్పుడు డల్గా ఉన్నవి ఎప్పుడు తీసుకోవద్దు. బార్డరే కదా కింద నుండి కనిపించదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఫ్లాప్ అయిపోద్ది అవుట్ఫిట్. మనం ఎంత ప్రైస్ పెట్టి తీసుకున్నా అలాగే అవుతుంది. మీరు ఈ బార్డర్కి చివర చూస్తే మీకు అర్థమవుతుంది బాగా ఎడ్జ్లో ఎంత బ్రైట్గా వచ్చిందో కలరు. సో మనం ఇది బాటిల్ గ్రీన్ శారీకి మనం ఆ పింక్ ఇచ్చాడు కదా డార్క్ పింక్ అది పేర్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కావాలనుకున్నా దుపట్టా కావాలనుకున్నా లేదంటే బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ చేసుకుని దుపట్టా ఒక్కటి పింక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ బొటిక్ ఐడిలో నాకు మెసేజ్ చేయండి, నేను అక్కడైనా సరే రెస్పాండ్ అవుతాను ఫాస్ట్గానే. సో ఇవాళ వీడియో అయితే ఇది ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు విశ్వజాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.